నమస్కారం, నా పేరు రవిచంద్ర. ఈ వీడియో నుంచి పంచాయతీ కార్యదర్శి గ్రూప్ ఎగ్జామ్ జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్ పేపర్ 1 శాస్త్ర సాంకేతిక సమాచార రంగాల్లో వర్తమాన పరిణామాలు ముఖ్యమైన బిట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ ఉండకపోతే మీరు వీక్షించే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్ పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి వీడియో చూడాలనుకుంటే youtube.com/learncan టైప్ చేసి వీక్షించండి. అంతరిక్ష రంగం, ప్రముఖ రాకెట్ ప్రయోగ కేంద్రాలు బైకనూర్ కాస్మోడ్రామ్ రష్యా, జాన్ ఎఫ్ కెనడీ స్పేస్ సెంటర్ కేప్ కెనవరాల్ అమెరికా, ఫ్రెంచ్ గయానా స్పేస్ సెంటర్ కౌరు, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట. వివిధ దేశాల అంతరిక్ష సంస్థల పేర్లు: సిఎన్ఎస్ఏ చైనా, ఈఎస్ఏ యూరోపియన్ యూనియన్, ఇస్రో భారత్, నాసా అమెరికా, జాక్సా జపాన్, రస్కాస్మస్ రష్యా. వివిధ దేశాల నావిగేషన్ వ్యవస్థలు: జిపిఎస్ అమెరికా, గ్లోనాస్ రష్యా, గెలీలియో యూరోపియన్ యూనియన్, ఐఆర్ఎన్ఎస్ఎస్ భారత్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్లు పదవీకాలం: సతీష్ ధావన్ 1972 నుంచి 1984 వరకు, యుఆర్ రావు 1984 నుంచి 1994 వరకు, కస్తూరి రంగన్ 1994 నుంచి 2003 వరకు, మాధవన్ నాయర్ 2003 నుంచి 2009 వరకు, కె రాధాకృష్ణన్ 2009 నుంచి ప్రస్తుతం పదవిలో ఉన్నారు. వివిధ దేశాల్లో వ్యోమగాముల పేర్లు ఈ విధంగా ఉన్నాయి: అమెరికా ఆస్ట్రోనాట్, రష్యా కాస్మోనాట్, చైనా టైకోనాట్. రెండు సంవత్సరం నాటికి భారత అంతరిక్ష రంగం లక్ష్యం: మానవ సహిత అంతరిక్ష యాత్ర, గ్రహాంతర అన్వేషణ, పునర్వినియోగించే వీలున్న రాకెట్ల తయారీ. ఆన్సర్ పైవన్నీ. క్రింది వాటిలో ఉపగ్రహ కక్షను నిర్దేశించే అంశం ఏది? అపోజీ, పెరోజీ, ఇంక్లినేషన్. ఈ మూడు అంశాలు ఉపగ్రహ కక్షను నిర్దేశించే అంశాలు. అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన స్పేస్ స్టేషన్ ఏది? మిర్. క్రింది వాటిలో స్పేస్ షటిల్కు సంబంధించిన సరైనది ఏది? రాకెట్లా పైకెగరడం, స్పేస్ క్రాఫ్ట్లా భూమి చుట్టూ తిరగడం, విమానంలా భూమిని చేరుతుంది. జవాబు పైవన్నీ. అంతరిక్షంలో అత్యధిక కాలం ఉన్న వ్యోమగామి ఎవరు? కల్పనా చావ్లా. క్రింది వాటిని జతపరచండి: ఆర్యభట్ట, భారత తొలి ఉపగ్రహం భాస్కరా 1, భారత తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం రోహిణి, భారత్లో ప్రయోగించిన తొలి ఉపగ్రహం యాపిల్, భారత తొలి కమ్యూనికేషన్ ఉపగ్రహం. భారత అంతరిక్ష రంగం పితామహుడు ఎవరు? విక్రమ్ సారాభాయ్. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 100వ స్పేస్ మిషన్లో ప్రయోగించింది ఏది? స్పాట్ 6, ప్రాయిటెరస్. భారతదేశం ఏకకాలంలో ప్రయోగించిన గరిష్ట ఉపగ్రహాల సంఖ్య ఎంత? 104. నాసా పూర్తి పేరు ఏమిటి? నేషనల్ ఏరోటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. కల్పనా చావ్లా మృతికి కారణమైన స్పేస్ షటిల్ ఏది? కొలంబియా. ఇన్సాట్ ఉపగ్రహాల ప్రస్తుత పేరేది? జీసాట్. విద్యారంగానికి అంకితమైన తొలి భారత ఉపగ్రహం ఏది? ఎడ్యూశాట్. భారత తొలి నానో ఉపగ్రహం ఏది? జుగ్ను. తోంబా ఈక్విటోరియల్ లాంచింగ్ స్టేషన్ విషయంలో సరైనది ఏది? భూఅయస్కాంత భూమధ్య రేఖపై ఉంది, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్గా మార్పు చెందింది, ఐక్యరాజ్య సమితికి అంకితం చేశారు. జవాబు పైవన్నీ. సన్ సింక్రోనస్ ఆర్బిట్ సూర్య అనువర్తిత కక్షిలో తిరిగే ఉపగ్రహం ధ్రువాలను కలిపే రేఖకు సమాంతరంగా ఉంటుంది. ఇస్రోకి సంబంధించిన భువన్ దేన్ని సూచిస్తుంది? భారతదేశ భౌగోళిక 3D ఇమేజింగ్ పోర్టల్.
ఇస్రో రాకెట్ ప్రయోగాల కోసం ఉపయోగించే క్రయోజెనిక్ ఇంజిన్లను ఎక్కడ తయారు చేసి పరీక్షిస్తుంది? మహేంద్రగిరి. రాకెట్ ప్రయోగ కేంద్రాలన్నీ దేనికి సమీపంలో ఉంటాయి? భూమధ్యరేఖకు. నాసా ప్రయోగించిన చంద్ర ఎక్స్రే టెలిస్కోపిక్లో చంద్ర ఎవరి పేరు సూచిస్తుంది? సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. క్రయోజెనిక్ రాకెట్లో ఇంధనం ఏ రూపంలో ఉంటుంది? ద్రవ రూపంలో ఉంటుంది. క్రింది వాటిని జతపరచండి. ఎన్ఆర్ఎస్ఏ హైదరాబాద్, ఎంసీఎఫ్ హసన్, పిఆర్ఎల్ అహ్మదాబాద్, ఎల్పిఎస్సి మహేంద్రగిరి. భౌగోళిక మ్యాప్లను ఉద్దేశించిన ఉపగ్రహం ఏది? కార్టోశాట్. ఇస్రో వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించే సంస్థ ఏది? ఆంట్రిక్స్ కార్పొరేషన్. చైనా అంతరిక్షంలో ఏర్పాటు చేయనున్న స్పేస్ స్టేషన్ ఏది? తియాన్ గాంగ్. భారత మొట్టమొదటి పీకో శాటిలైట్ ఏది? స్టడ్ శాట్. మంగళయాన్ ఏ రకమైన అంతరిక్ష శోధకం? ఆర్బైటర్. క్రింది వాటిలో భారత్ తాజాగా ప్రయోగించిన ఉపగ్రహం రాకెట్ ఏది? జీశాట్ 14, జిఎస్ఎల్వి D5. క్రింది వాటిని జతపరచండి. లియో 100 నుంచి 1500 కిలోమీటర్లు, ఎస్ఎస్ఓ 500 నుంచి 1000 కిలోమీటర్లు, జిఎస్ఓ 36,000 కిలోమీటర్లు, ఎంఈఓ 1500 నుంచి 35,900 కిలోమీటర్లు. భూస్థావర ఉపగ్రహం కక్ష్యావర్తన కాలం 24 గంటలు. స్పేస్ షటిల్లో భూమి చుట్టూ తిరిగే వ్యోమగామికి 24 గంటల్లో ఎన్ని సూర్యోదయాలు సూర్యాస్తమయాలు కనిపిస్తాయి? 16. నాసా కెప్లర్ మిషన్ ఉద్దేశం ఏమిటి? ఇతర నక్షత్రాల చుట్టూ ఉండే జీవానుకూల ఉపగ్రహాల అన్వేషణ. అత్యంత దూరం ప్రయాణించిన మానవ నిర్మిత వస్తువు ఏది? వయోజర్ 1. క్రింది వాటిలో మంగళయాన్కి సంబంధించిన సరైనవి ఏవి? భారత మొదటి గ్రహాంతర పరిశోధన సెప్టెంబర్ 2014 నాటికి అంగారక కక్ష్యను చేరుతుందని అంచనా. భారత గెలుపు గుర్రం పిఎస్ఎల్వికి సిల్వర్ జూబ్లీ విజయం. జవాబు 5. క్యూరియాసిటీ ఏ గ్రహ శోధకం? కుజుడు. జిపిఎస్ వ్యవస్థలో ఉపగ్రహాల సంఖ్య ఎంత? 24. పీకో శాటిలైట్ బరువు ఎంత కిలోగ్రాములలో? 0.121 కిలోగ్రామ్. భారత్ ప్రయోగించే ఉపగ్రహాలు ఏ రకానికి చెందినవి? కమ్యూనికేషన్, ఎర్త్ అబ్జర్వేషన్, ఎక్స్పెరిమెంటల్. జవాబు 5. సునీత విలియమ్స్ అంతరిక్షంలో ఒకేసారి రికార్డు స్థాయిలో గడిపిన రోజుల సంఖ్య 195. చిత్తూరు జిల్లాలో ఉన్న ఇస్రో వాతావరణ పరిశోధన కేంద్రం ఏది? ఎన్ఎంఆర్ఎఫ్. వాతావరణ పరిశోధన ఉపగ్రహం మెట్శాట్ను ఏమని పిలుస్తున్నారు? కల్పన 1. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ ఉండకపోతే మీరు వీక్షించే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్ పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి వీడియో చూడాలనుకుంటే YouTube.com/learncan టైప్ చేసి వీక్షించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, లేదా కామెంట్ ఇవ్వండి. ఈ వీడియోని ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.